हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कार गीता निधि कार्यक्रमानिकि स्वागतम भगवद्गीता इदि उपनिषत्तुल मकरंदम नालुगु वेदाल नुंडि वेलुकुतीसिन नवनीतम श्री महाविष्णुवु मुखपद्मं नुंचि वेलुवडिन ज्ञानकिरणम युगाल नाटि गीता नेटिकि विश्व मानवाळ्ळकि मार्गदर्शनम 18 अध्यायाल भगवद्गीता मनकें चेप्तोंदि భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం నుండి మనమే నేర్చుకోవాలి భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చందదాస్ ప్రభుజి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభు నమస్కారం హరే కృష్ణ ప్రభు ముందుగా కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు మనందరికీ నువ్వు పని చేయి కానీ ఫలితం ఆశించకు అని అంటారు స్వామి మరి ఫలితం ఆశించకుండా పని ఎలా చేయాలంటారు అసలు దీని వెనుకున్న అంతరార్థం ఏంటంటారు సో ఇక్కడ కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి ఈ మన జీవితాలలో ఏ రకంగా పని చేయాలి అని కృష్ణుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవైనా సరే పని చేయకుండా ఒక్క క్షణం కూడా కూర్చోలేరు ఖాళీగా ఎవరూ కూర్చోలేరు అన్నమాట భౌతికంగా ఖాళీగా కనిపించినా సరే మానసికంగా లోన పనులు చేస్తూనే ఉంటారు అన్నమాట నహి కశ్చి క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ అంటే ఎటువంటి కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవరూ కూర్చోలేరన్నమాట మరి అట్లాంటి కర్మలను మనం ఎట్లా చేయాలి ఇంకొక విషయం కూడా చెప్తుంది భగవద్గీత ఎవరైతే కర్మలు చేయరో శరీర యాత్ర అపిచతే ఈవెన్ ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం సో మన భౌతిక శరీరాన్ని కానీ మన కుటుంబాలను కానీ మన సొసైటీలను కానీ మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కర్మం చేయాల్సిందే సో ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కర్మ లేకపోతే వృత్తిని ఆ సాక్షాత్తు భగవంతుడే మనకిచ్చాడు కర్మణ్యేవ అధికార ఆ వృత్తి లోపల మనకు అధికారం మాత్రం ఉందన్నమాట అంటే మనం ఎప్పుడూ కూడా మన కర్మలను మన అధికారం లోపల మాత్రమే ఉంటూనే చేయాలి మనకి ఆ బౌండరీని దాటి బయట చేస్తే దాని యొక్క రియాక్షన్స్ మనకు వస్తాయన్నమాట విల్ కంటిన్యూ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు ప్రభు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సైదయ్య కోదారండి భగవద్గీతకు సంబంధించిన మీ సందేహం ఏంటో గురుజీకి తెలియజేయండి గురుగారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మనం భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి కదా సార్ అవును ఈ 18 చాప్టర్స్ లో మనకి భవ బంధాలు అంటే సంసార బంధాల నుండి దూరం కాకుండా ఉండాలంటే ఏ అధ్యాయం రీడ్ చేయాలి కుటుంబ సమస్యలు ఉన్నాయి ఫ్యామిలీ ఆ సమస్యలను బయటపడాలంటే మనం ఆ అధ్యాయం ఏ అధ్యాయం చదివితే ప్రయోజనం సో ఇక్కడ జీవితంలో ముఖ్యంగా కుటుంబాలలో మనం చూస్తుంటామన్నమాట కొన్ని ఒడిదొడుకులు వస్తుంటాయి అవును కుటుంబాలలో కుటుంబాలనే కాదు ఒంటరిగా ఉన్నా సరే భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు ఉన్నాయండి ఓకే సమకూర్చడానికి అసలు జీతాలు కాని సుందరకాండలు కాని ఇంకా సౌందర్య లాభాలు ఇవ్వాలి వేటిని చూసి చేసుకుంటే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇక్కడ కుటుంబంలో ఈ కలహాలు ఉంటాయి హస్బెండ్కి మరియు వైఫ్కి మధ్యన కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో మరి ఈ మనస్పర్ధల్ని మనం తొలగించుకోవాలి అంటే మనస్పర్ధలు ఎందుకు వస్తాయని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక చిన్న ఒక చెరువు ఉందనుకోండి మనం ఒక రాయి వేస్తే ఆ రాయి చుట్టూను కొన్ని సర్కిల్స్ వస్తాయన్నమాట అంటే అల్ల కింద వచ్చి తీరానికి చేరుకుంటాయి సో అలాగే అందరూ కలిసి ఆ రాయిని మధ్యలోనే వేసామనుకోండి అప్పుడు అలలు చక్కగా ప్రవహించి తీరానికి చేరుకుంటాయి కానీ నేను ఒక రాయి వేస్తే వేరే ఒకడు ఇంకొక చోట ఇంకొక రాయి వేశాడు అనుకోండి సో ఫస్ట్ రాయి అలలు ఉంటాయి ఆ రెండో రాయి అలలు కూడా ఉంటాయి
ఆ రెండు అలలు మధ్యలో ఎక్కడో కాస్త క్లాష్ చేసుకుని కలహాలు వస్తాయి. అంటే భార్య ఒకటి అంటుంది, భర్త ఒకటి అంటాడు. భార్య ఒకటి ఇష్టం అంటుంది, భర్త ఒకటి ఇష్టం అంటుంది. సో అట్లాగా వేరువేరుగా మన దృక్పథాలు మన కోరికలు ఉంటే ఈ కలహాలు అనేవి తప్పవు. ఇద్దరికీ కూడా అహంకారాలు కూడా ఉంటాయి, అందుకని కలహాలు తప్పమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా యొక్క శరణాగతి తీసుకో, అహం త్వాం సర్వ పాపేభ్యో. సో ఇప్పుడు ఇద్దరికీ కూడా ఒక కామన్గా దృక్పథం అనేది ఉండాలన్నమాట. ఏమిటది? ఆ భగవంతుడిని చేరుకోవాలి, ఆ భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి అని. అందుకనే శాస్త్రం ప్రకారము మన ఇంటిలో ఆ నారాయణ్ణి ఆ కృష్ణుణ్ణే పెద్దవారుగా అక్కడ పూజా రూమ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు వినాలి. అంటే ఆ కృష్ణుడే ఆ ఇంటికి యజమానిగా మనం స్వీకరించి ఆ స్వామికి సేవలు చేస్తూ ఇద్దరూ కూడా కృష్ణుడు చెప్పిన వాక్యాలను మాత్రమే వింటూ ఉంటే అప్పుడు ఇంటిలో ఎటువంటి కలహాలు ఉండవు, ఇద్దరిలోనూ సమ్మతి అనేది వస్తుందన్నమాట. మరి కృష్ణుడు చెప్పిన వాక్యాలు ఏమిటి? భగవద్గీత. భగవంతుడు ఆల్రెడీ ఆ వాక్యాలు చెప్పాడు. ఇందులో ఏది గొప్పది ఏది తక్కువది అని చెప్పడానికి లేదు. 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకము కూడా ఒక వజ్రం లాంటిదన్నమాట, ఒక చింతామణి లాంటిదన్నమాట. మనం దేని తీసుకున్నా సరే వాల్యుబుల్ అన్నమాట. సో ఇద్దరూ కలిసి ఈ భగవద్గీత పారాయణం చేస్తూ కొన్ని విషయాలను మనం పాటించాలన్నమాట కామన్గా. సో మా ఆచార్యులు ఏం చెప్పారంటే, ఈ కలియుగంలో వచ్చే ఈ కలహాలు, కలి అంటేనే కలహం అన్నమాట. కలియుగము అంటే అర్థం ఏమిటంటే కలహాలు ఎప్పుడూ సృష్టిస్తుంటుందన్నమాట. అది ఈ కలియుగంలో అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే ఈ కలహాల నుండి బయటకు రావడానికి ఆ కృష్ణుడి యొక్క నామాన్ని మనం కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న ఈ మంత్రాన్ని చెప్తుంటే అది కృష్ణ శరణాగతికి దారితీస్తుందన్నమాట. డైరెక్ట్గా కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని కలిగించే ఈ మహామంత్రాన్ని ఎవరైతే చెప్తారో, ఇతి షోడశక నామ్నాం ఈ 16 పదాలు పైకి ఉచ్చరించి శ్రద్ధగా ఎవరైతే వింటారో, కలి కల్మష నాశనం, ఈ కలియుగంలో వచ్చే కల్మషాలన్నీ ముఖ్యంగా ఈ కలహాలు అనేవి నాశనం నశింప చేసేస్తుందన్నమాట. సో ఇద్దరు కూడా ఈ మహామంత్రాన్ని జపించండి. మినిమం అంటే అధమం 108 సార్లన్న ప్రతిరోజు మీరు చేయండి. వెంటనే కాస్త ప్రశాంతత వస్తుంది, మనసు సర్దుకుంటుంది, కలహాలు కూడా ఆటోమేటిక్గా సర్దుకుంటాయన్నమాట. సో హరినామాన్ని చెప్పండి, చక్కగా పైకి చెప్పి వినండి, అన్నీ సర్దుకుంటాయి. ప్రభు, మరి ఫలితం ఆశించకుండా పనిచేయటం అంటే ఎలా చేయాలంటారు ప్రభు? సో ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే, ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఇవ్వబడింది. ఆ అధికారం లోపలే మనం మన యొక్క కర్మలు చేయాలన్నమాట. ఒకసారి ఒక ఆయన నన్ను ఈ ప్రశ్న అడిగాడు అన్నమాట. యాక్చువల్గా ఆయన ఒక ముస్లిం అన్నమాట. 2 చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు, ఇద్దరు కూడా చదువుతున్నారు, ఎగ్జామ్స్ అయ్యో వచ్చాయన్నమాట. నేను అప్పుడు ఒక రేడియో కార్యక్రమం చేస్తున్నాను అన్నమాట. ఒక విలేజ్ నుండి ప్రశ్న అడిగాడన్నమాట, ఏం చేయాలి స్వామీజీ, ఇద్దరు చాలా భయపడుతున్నారు ఎగ్జామ్స్కి అనేసి. సో పిల్లలే కాదు ఎవరైనా సరే ఆ ఫలితం ఏమిటా అనేసి భయంగా ఉంటుంది. ఒక యువకుడు డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు, భయంగా ఉంటుంది ఇంటర్వ్యూలో నాకు వస్తుందా రాదా అనేసి. లేకపోతే ఒక విద్యార్థి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తాడు, మళ్ళీ భయం వస్తుంది అవుతుందా లేదా అనేసి. ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ ఏవో రాస్తున్నారో రాయిపోయారో, మరి వాటికి కూడా భయంగా ఉంటుందన్నమాట. అంటే సో ఇప్పుడు మన యొక్క ఎనర్జీని మన ఫోకస్ని దేని మీద పెట్టాలి? కృష్ణుడు ఏమంటున్నాడంటే, అధికార నీ అధికారం లోపలే నువ్వు ఫోకస్ పెట్టిన ఆయన, నీ ఎనర్జీ అంతా కూడా నెక్స్ట్ నేనేం చేయాలి అన్న దాని మీద నువ్వు ఆలోచించాలి, తప్పితే ఫలితం ఏమొస్తుంది అని ఆలోచించడానికి అది నీకు హక్కు లేదు అంటున్నాడు. మా ఫలేషు, ఫలాలు మన చేతిలో లేవని చెప్తున్నాడు కృష్ణుడు. మరి ఎవరి చేతిలో ఉన్నాయి ఫలాలు? సాక్షాత్తు ఆ భగవంతుడి చేతిలోనే ఉన్నాయి.
మన యొక్క కర్మానుసారము మన యొక్క డెస్టినీ మన యొక్క డెస్టినీ అంటే మన కర్మ ప్రకారము ఆ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అవి సాక్షాత్తు భగవంతుడి చేతిలోనే ఉన్నాయి సో మన చేతిలో లేవు కనుక దాని మీద ఫోకస్ పెట్టద్దు మనం ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఉన్నాడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన సలహా ఏమిటంటే ఏం చదవాలి ఆ లాస్ట్ మినిట్లో మర్చిపోకుండా నేను ఏం చేయాలి ఏమన్నా ఒక చిన్న నోట్స్ రాసుకోవచ్చా లేకపోతే చిన్న కార్డు ఏమైనా పెట్టుకోవచ్చా సో దట్ నేను వెళ్ళే ముందు కూడా కాస్త ఏమైనా చదువుకోవచ్చా లేకపోతే అట్లాంటివి మంచివా కాదా ఇది ఆలోచించాల్సింది మనం ఫలితం ఏమొస్తుందో అని భయపడుతూ మన పనులు మనం చేయకపోతే ఏది సంపూర్ణం కాదన్నమాట సో అలాగే ఎవరైనా ఒక యువకుడు ఇంటర్వ్యూకి ఇవ్వబోతుంటే ఫలితం ఏమో నెగిటివ్ వస్తుందో అని భయపడి చెమటలు పట్టి ఆ ఉద్వేగంతో కనుక లోనికి వెళ్తే ఏదైనా గుర్తుకుంచుకోవాల్సింది కూడా మర్చిపోతాడు సో అంటే మన మనస్సుని భయం మీద ఆందోళన మీద ఫోకస్ చేసే బదులు నేనేం కర్మ చేయగలను నా అధికారం లోపల నేనేం చేయగలను అని ఆలోచించాలన్నమాట ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇది ఎంసెట్ అని ఉంటుంది ఎగ్జామినేషన్ అన్నమాట అంటే ఇంజనీరింగ్లోకి వెళ్ళాలి అంటే రాయాలన్నమాట ఎగ్జాము సో ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన అన్నమాట ఒక్కొక్క బెంచ్ మీద ఇద్దరు స్టూడెంట్లు కూర్చుంటారు ఎగ్జామ్ రాయడానికి ఒక కార్నర్లో ఒక అబ్బాయి ఇంకో కార్నర్లో ఇంకొక అబ్బాయి అన్నమాట సో ఈ అబ్బాయి చెప్తున్నాడు ఒక అబ్బాయి కూర్చున్నాడు తను కాస్త ముందుగానే వచ్చాడు ఎగ్జామ్కి చక్కగా తను కూర్చుని ఉన్నాడు రెండో అబ్బాయి కాస్త లేటుగా వచ్చాడన్నమాట అంటే ఏమైందో తెలియదు ప్రయాణంలో లేట్ అయిందో లేకపోతే వెహికల్ మిస్ అయిపోయాడో లేకపోతే ప్లాన్ చేసుకోలేదో అబ్బాయి కాస్త లేటుగా వచ్చాడు లేటుగా రావడంతో ఆల్రెడీ భయంగా ఉందన్నమాట ఇంకా జస్ట్ ఇన్ టైంలో వచ్చాడు ఆయాసపడుతూ కూర్చున్నాడు ఆ పేపర్ తీసుకున్నాడు తీసుకుని మొట్టమొదటి ప్రశ్న చూడగానే వెంటనే భయం రెండింతలు అయింది ఎందుకంటే ఆ ప్రశ్న అబ్బాయికి అర్థం కాల ఆల్రెడీ భయంగా ఉన్నాడు ఆ మొట్టమొదటి ప్రశ్నలోనే అన్ని సమస్యలు రావడంతో యాక్చువల్గా ఫెయింట్ అయిపోయాడు అబ్బాయి వెంటనే కింద పడిపోయాడు అన్నమాట ఆ బెంచ్ నుండి వెంటనే టీచర్లు హుటాహుటను వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళి పక్క రూమ్కి తీసుకెళ్ళి కాస్త వాటర్ జల్లి కాస్త వాటర్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చారంట తీసుకొచ్చి అలా కూర్చున్నప్పుడు అప్పటికే చాలా టైం వృధా అయిపోయింది 40 నిమిషాలు ఒక గంటలోనూ ఒక ఆల్రెడీ ఒక 15-20 నిమిషాలు దీనికైపోయింది అన్నమాట ఇంకా కూర్చుని అబ్బాయి ఏదో రాయడానికి ప్రయత్నించాడు కానీ మొత్తం చెమటలంట పట్టేసి ఏం రాయలేకపోయాడు అసలు సో ఈ అబ్బాయి గమనిస్తున్నవాడు తను చెప్పాడన్నమాట ఒక చిన్న పోస్ట్లో సో అంటే ఏమిటంటే ఫ్యూచర్ ఏమవుతుంది ఫలితం ఏమిటి అని భయపడుతూ ఆ భయంలోనే మనం నిమగ్నమైపోతే చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు నిజంగా లాస్ట్ మినిట్లో నువ్వేమైనా రివ్యూ చేయాలనుకుంటే అవన్నీ ఎవరు చేస్తారు సో అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే ఫోకస్ ఆన్ యువర్ డ్యూటీ కర్మణ్యేవాధికారస్తే నీ అధికారం లోపల ఏముందో నువ్వు దాన్ని మాత్రం మీదే నీ ఎనర్జీని పెట్టు అంటున్నాడు ఫలం నీ చేతిలో లేదు నాయన నువ్వు దాని మీద నువ్వు ఆలోచించినా సరే నువ్వేం చేయలేవు అంటే మనం ఆలోచించకూడదని కాదు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి నాకు 80 మార్కులు రావాలని అనుకున్నాడు అనుకోండి నో ప్రాబ్లం 80 మార్కులు వచ్చే విధంగా నువ్వు ప్రయత్నించు నీ ప్రయత్నాలు బాగా పెంచుకో ఒక అబ్బాయి అనుకుంటాడు నేను పాస్ అయితే చాలనుకుంటాడు అట్లాంటి వాడు కొద్దిగా మాత్రమే ప్రయత్నిస్తాడు ఎక్కువ రావాలనుకున్నవాడు బాగా పెద్దగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి సో మన ప్రయత్నాలను మనం గట్టిగా చేయాలి ఒక నెంబర్ ఉండొచ్చు మన మైండ్లో కానీ అది 80 వస్తుందా 70 వస్తుందా 90 వస్తుందా అది మాత్రం నీ చేతిలో లేదు అంటున్నాడు కృష్ణుడు సో మన చేతిలో లేని దానిపైన మనం ఫోకస్ చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయనుకోండి ఏ పార్టీ విన్ అవుతుంది అనేసి వీళ్ళు అతలాకుతలం అయిపోతుంటారు అన్నమాట లేకపోతే ఒక మ్యాచ్ జరుగుతుంటే ఎవరు నెగ్గుతారనేసి అతలాకుతలం అయిపోతుందన్నమాట సో వీటి బదులు మన చేతిలో ఏముందో దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అంటే నువ్వు ఒక ఓటర్గా వెళ్ళి నీ ఓటు వేసుకో అంత మాత్రం నువ్వు చేయగలవు ఆ డ్యూటీని నువ్వు చేయి కానీ ఎవడొస్తాడో ఎందుకులే అనేసి మనం మన ధర్మాన్ని మన వృత్తిని చేయకపోతే అది మంచిది కాదు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మన వృత్తులు మనం చక్కగా చేయాలి సో మనం విలేజ్లో ఉన్నా
లేకపోతే సిటీలో ఉన్నా టౌన్లో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరూ కూడా మన మన వృత్తులను ధర్మాలను నిష్ఠగా చేయాలి. ఆ అధికారాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎవరైతే తన అధికారాన్ని చక్కగా ఉపయోగించుకుంటారో సద్వినియోగపరుచుకుంటారో వారికి అధికారాలు పెరుగుతాయన్నమాట. ఇది సీక్రెట్ భగవద్గీతలో చెప్పబడింది. సో ఫలితాన్ని ఆశించవచ్చు కానీ ఏది వస్తుందో మన చేతిలో లేదు. సో దాని మీద మనం భయపడి మన వృత్తులను ఆపుకోకూడదు అన్నమాట. ఏమవుతుందో అని చెప్పి ఖాళీగా కూర్చోకూడదు, ఏదో చేస్తూనే ఉండాలి. మన వృత్తులను చేసుకుంటూ పోవాలన్నమాట. ఇది ఆ కర్మణ్యేవాధికారస్తే యొక్క మూలం. ఇంకొకటి కూడా చెప్తున్నారు కృష్ణుడు ఆ మిగతా రెండు లైన్లో, ఒకవేళ ఏమైనా మంచి ఫలితం వచ్చిందనుకోనైనా నా కర్మఫలహేతు ఓ నా వల్ల వచ్చింది అని గొప్పకు పోవద్దు అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఆ ఫలితాన్ని ఇచ్చింది భగవంతుడు. మరి కొంతమందికి బాగా ఇచ్చి కొంతమందికి ఎందుకు ఇవ్వట్లేదు, దీన్ని డెస్టినీ అంటారన్నమాట. అంటే మన పూర్వజన్మ ఫలితాలు కూడా క్యాలిక్యులేషన్లోకి వస్తాయి. అవి మనం పూర్వం బాగా మంచి కర్మలు చేస్తుంటే ఇప్పుడు మంచిగా ఫలితాలు వస్తాయి. ఒకవేళ మనం మంచిగా చేయకపోతే ఏమైనా చెడ్డ పనులు చేస్తుంటే మనకు చెడు ఫలితాలు వస్తాయన్నమాట. సో అందు కొంతమంది ఏమనుకుంటారంటే ఇవన్నీ ఎందుకులే మనకు వచ్చింది, నేను ఇంకేం పనులు చేయను, నేను గాలి కూర్చుంటాను, అది బెస్ట్ అంటే కృష్ణుడు ఒప్పుకోవట్లేదు అన్నమాట. సో మాతే సంగోస్తు అకర్మణి, అకర్మణి అంటే ఖాళీగా కూర్చోవద్దు అంటున్నాడు. ప్రతి ఒక్కరూ పని చేస్తూనే ఉండాలి. మనం ఇంటిలో ఫ్యామిలీ ఉందనుకోండి, సరే ఇంటి అయినా పనికి వెళ్ళాడు అనుకోండి, ఇంటి ఎవరు లోన పనులు చేసుకుంటారు, పిల్లలు కూడా వాళ్ళ స్టడీస్కి వెళ్తారు, అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తులను చేసుకుంటున్నారు. కానీ ఈ వృత్తులు చేసుకుంటున్నప్పుడు కూడా మనం ఆ భగవంతుని తలుచుకోవాలన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మరా యుద్ధచ, నన్ను తలుచుకుంటూనే నీ యుద్ధాన్ని చేయని అర్జునుడికి చెప్తాడు. అలాగే మనం కూడా మన కర్మలు చేసుకుంటూ ఆ కృష్ణుని తలుచుకోవాలన్నమాట. ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు నేను చూశానన్నమాట, అది పంటలు కోసే సమయం. సో వాళ్ళందరూ పని వాళ్ళందరూ కూడా ఆ పంటలను కోస్తున్నారన్నమాట. కోస్తూ చక్కగా ఆ కృష్ణుని మీద జానపదాలు పాడుతున్నారు. కృష్ణుని మీద రాధారాణి మీద జానపదాలు పాడుకుంటూ వాళ్ళు చక్కగా కోసుకుంటున్నారన్నమాట. సో భగవంతుని తలుచుకుంటున్నారు, వాళ్ళ వృత్తులు చేసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారన్నమాట. ఇది నిజమైన సీక్రెట్ అంటే పనులు చేసుకోవాలి, భగవంతుని కూడా తలుచుకుంటూ ఉండాలి. ఆ రకంగా అది కర్మ యోగం అవుతుంది, భక్తి యోగం అవుతుందన్నమాట. ప్రభు, మరి ఏ సమయంలోనైనా హరినామస్మరణ చేయటానికి కానీ లేకపోతే హరే కృష్ణ మహామంత్రాన్ని ధ్యానం చేయటం కానీ ఈ సమయాలలో ఏమైనా నియమనిష్టలతో ఉండాలంటారా, అవి పాటించాలంటారా, మన మనసు భక్తితో ఉంటే సరిపోతుందంటారా? సో ఈ ముఖ్యంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కానీ లేకపోతే కృష్ణుడి యొక్క నామాన్ని కానీ చెప్పడానికి ఎటువంటి ఈ మడులు శుచులు అంటూ అవసరం లేదు. అంటే ఆ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే భగవంతుడు నామము ఎంత మంగళకరము అంటే ఎటువంటి అమంగళమైన పరిస్థితులు ఉన్నా సరే అది మనల్ని ముట్టదన్నమాట. లోక కళ్యాణార్థం మనం అందరం కూడా ఈ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలన్నమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇట్లాంటి మంత్రాన్ని చెప్పడానికి ఎటువంటి కండిషన్స్ లేవు. కానీ కొద్దిగా స్నానాదులు పూర్తి చేసుకుని ఆ భగవంతుడి యొక్క పిక్చర్ ముందు మనం కూర్చొని ఆ రాధాకృష్ణుల్ని సీతారాముల్ని లక్ష్మీ నరసింహస్వామిని చూస్తూ ఆ పద్మావతి శ్రీనివాసులను చూస్తూ మనం ఈ మహామంత్రాన్ని చెప్పాలన్నమాట, పైకి చెప్పి వినాలన్నమాట. ఒక చేతిలో కూడా మీద ఒక జపమాల ఉంటే ఆ జపమాలను తీసుకుని దాంతోపాటు కూడా చేయొచ్చు అన్నమాట. అట్లా ఈ జప యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ కల్మషాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మంగళకరమైన జీవితం అనేది లభిస్తుందన్నమాట. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విలేజెస్లో అంటే కొన్ని గ్రామాల్లో ఈ సిస్టమ్ ఇంకా ఉంది. ఈవినింగ్ పూట ఏం చేస్తారు అంటే అందరూ కలిసి అక్కడ దగ్గరలో ఉండే ఒక రామాలయానికో లేకపోతే హనుమంతుడు ఆలయానికో వెళ్ళి కూర్చుని అక్కడ ఈ హరినామాన్ని బాగా కీర్తన చేస్తారన్నమాట, సంకీర్తన చేస్తారు. ఇది కూడా చాలా చక్కటి ఏమంటారు సాంప్రదాయం. మన కల్చరు మన సాంప్రదాయాలను మనం పాటిస్తే చాలు
అన్నీ ఆటోమేటిక్గా మనకు లభిస్తాయన్నమాట. సో ఆ గ్రామంలో మేము చూసామన్నమాట, ఈవినింగ్ కాగానే చాలామంది వందలాది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు. వెంటనే ఎవరో ఒకళ్ళు కాస్త దాన్ని లీడ్ చేస్తుంటారు అన్నమాట. అంటే వాడు చెప్తుంటాడు కీర్తన, వెంటనే అందరూ తిరిగి వెనక పాడుతుంటారు అన్నమాట. వాడు వాళ్ళందరూ పాడుతున్నప్పుడు ఈయన వింటాడు, ఈయన పాడుతున్నప్పుడు వాళ్ళు వింటారు. అట్లా పరస్పరం సహకరించుకుని ఆ శ్రవణం కీర్తనం, విష్ణు భగవంతుడి యొక్క నామాన్ని శ్రవణం కీర్తనం చేయడం వల్ల దాన్ని సంకీర్తనము అంటారన్నమాట. సో అట్లాంటి సంకీర్తన చేయడం అనేది ఈ యుగానికి ధర్మం. యుగ ధర్మము అంటే అందరూ చేయాల్సిన చేయదగిన ధర్మం అన్నమాట. అదేమిటంటే ఈ హరినామ సంకీర్తన. సో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కేవలం హరినామమే కలవు ఇందిస్ కలియుగ, నాస్తివా 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 గతిరన్యదా, ఇంకొక మార్గమే లేదు 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 అని మూడు సార్లు ఖండించి కరాఖండిగా చెప్తోందన్నమాట ఈ శాస్త్రం అనేది. ఈ బృహద్ నారదీయ పురాణంలో చెప్పబడిన ఈ మంత్రం, ఈ హరే కృష్ణ మహామంత్రానికి తప్పితే ఇంకొక మార్గం లేదనేసి సూచిస్తోందన్నమాట. సో అందరూ కూడా చక్కగా ఆనందంగా ఈవినింగ్ పూట అట్లా సంకీర్తనం చేసుకుని కొద్దిగా భగవత్ప్రసాదాలు ఏమైనా కొద్దిగా స్వీకరించి అలా ప్రశాంతంగా తలుచుకుంటూ భగవంతుని తలుచుకుంటూ పడుకుంటే ఇంకా నిద్రలేమి అంటూ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఆనందంగా హెల్దీగా అందరూ జీవనాన్ని కొనసాగించవచ్చు అన్నమాట. అలాగా త్వరగా పడుకుని త్వరగా లేచిపోయి సూర్యోదయానికల్లా మనం లేచిపోయి మన కార్యక్రమాలన్నీ ముగించుకుని మళ్ళీ మార్నింగ్ కూడా ఈ హరినామ జపాన్ని చేసుకుని మళ్ళీ పొలాలకు కానీ మన డ్యూటీస్ కానీ అట్లా వెళ్తే ఆ రకంగా మన జీవితాన్ని డిసిప్లిన్డ్గా భగవంతుడు సేవకు వినియోగించాలి. అదే నిజమైన పర్పస్ అన్నమాట. ప్రభు, మరి ఈ హరే కృష్ణ మహామంత్రం కాకుండా అంటే ఆ శ్రీ మహావిష్ణువుని రకరకాల అవతారాలు ఉన్నాయి, చాలా మంది కూడా ఒక్కొక్క అవతారంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారు, మరి ఎవరినైనా పూజించచ్చు అంటారా, ఎవరి నామాన్నైనా జపించచ్చు అంటారా? కరెక్ట్. ఆ విష్ణు రూపాలు ఏ రూపాన్నైనా సరే వారందరూ కూడా సేమ్ కేటగిరీ భక్తులు, ఇందులో ఎటువంటి తేడా అంటూ ఏం లేదు. ఎందుకంటే స్వామి భగవంతుడు ఒక్కడే, ఆ కళేవరం ఒక్కటే, కానీ ఆయనకి వేరు వేరు రూపాలు ఉన్నాయన్నమాట. మా ఆచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారనుకోండి, ఆయన కోర్టుకు వచ్చినప్పుడు చాలా హుందాగా వస్తారన్నమాట. ఒక పెద్ద గౌను వేసుకుని, నల్లటి ఆ పెద్ద గౌను వేసుకుని ఆయన నడుస్తుంటే అందరూ కాస్త దారిచ్చి ఆయన కోర్టు హాల్లోకి రాగానే అందరూ నించుంటారు. ఆయన తన ఆసీన సీట్లో ఆసీనుడు కాగానే అందరూ కూర్చుంటారు. వెంటనే కొంతమంది ఏదో నివేదనలు చెప్తుంటారు. అది ఆ హైకోర్టు జడ్జు, సుప్రీంకోర్టు జడ్జు ఆయన యొక్క పొజిషన్ అన్నమాట. మరి అదే జడ్జు తన వృత్తి పూర్తి కాగా, టైమ్స్ పూర్తి కాగానే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేచి నించునేది లేదు. తన భార్య పిల్లలు మామూలుగా ఆహ్వానిస్తారు. తర్వాత ఆయన కాస్త టవల్ కట్టుకుని అటు ఇటు పరిగెడుతుంటాడు. అదే జడ్జు కోర్టులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది పరిస్థితి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉందన్నమాట పరిస్థితి. సో ఒకే కళేవరం, కాకపోతే ఆయన మూడు వేరన్నమాట. కోర్టులో ఒక రకంగా హుందాగా ఉంటుంది ఆ మూడు, ఇంట్లో ఉన్నప్పుడు కాస్త అందరూ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి చాలా ఇంకొక రకమైన మూడు ఉంటుందన్నమాట. అలాగే భగవంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఆ వైకుంఠనాథుడుగా, ఆ మహావిష్ణువుగా తన శంఖచక్ర గదాయుధాలతో కనిపిస్తాడు. కానీ అదే భగవంతుడు ఇంటిలో ఉన్నప్పుడు ఆ యశోద కృష్ణుడు, ఆ నందకృష్ణుడు కింద తయారయ్యి ఇంకొక మూడ్లో ఉంటాడన్నమాట. కాకపోతే మనిషికి భగవంతుడికి తేడా ఏమిటంటే, ఆ హైకోర్టు జడ్జు కోర్టులో ఉంటే ఇంట్లో లేనట్టు లెక్క, ఒకవేళ ఇంట్లో ఉంటే కోర్టులో లేనట్టు లెక్క. కానీ భగవంతుడు అట్లా కాదన్నమాట. ఆయన శ్రీ మహావిష్ణువుగా ఆ వైకుంఠ లోకంలోనూ ఉంటాడు, అదే సమయంలో సైమిల్టేనియస్లీ ఆ గోలోకంలో కృష్ణుడి కింద కూడా ఉంటాడన్నమాట. ఆయన వివిధ రూపాలు శాశ్వతంగా ఉంటాయి, సైమిల్టేనియస్గా ఒకేసారి ఉంటాయన్నమాట. అది మనకి ఒక మనిషికి, సాధారణమైన మనిషికి భగవంతుడు రూపానికి తేడా. సో ఒకే శరీరం అయినా సరే వేరువేరు రూపాలలో ఆ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. అది కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం,
నువ్వు నన్ను నన్ను ఏ రకంగా భజిస్తావో నేను అదే రూపంలో నీకు దర్శనం ఇస్తాను, నీకు నీతో నేను ఆ రకంగా రిలేషన్షిప్ పెంచుకుంటానని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో మనం ఆయన స్వామిని మహావిష్ణువుగా పూజించవచ్చు, ఆ లక్ష్మీ నరసింహస్వామిగా, లక్ష్మీ నారాయణుడుగా, సీతారాముడుగా, రాధాకృష్ణుడుగా, అలాగే ఎన్నో రూపాలతో మీకు ఏ రూపం అయితే ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఆ రూపానికి మనం చేయొచ్చు అన్నమాట, సేవలు చేయొచ్చు. ఆ నామాన్ని కూడా మనం చెప్పచ్చు. కాకపోతే కలియుగంలో మనకి అది ఆ ఫలితం, ఈ కలహ వివాదాల నుండి మనం బయటకు రావాలి అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది రికమెండ్ చేయబడింది అన్నమాట. ఉదాహరణకు మీరు ఏమన్నా ఒక మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి, మెడికల్ షాపులో అన్నీ మందులే, కానీ మీరు ఏది తీసుకుంటారు? ఏదైతే డాక్టర్ చెప్తారు. అదేవిధంగా భగవంతుడు అన్ని రూపాలు నామాలు అన్నీ మెడిసినే మనకి. కాకపోతే ఏ మెడిసిన్ తీసుకోవాలంటే మన ఆచార్యులు, ఆయనే మనకి అందరికీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక డాక్టర్ అన్నమాట. ఆయన ఇచ్చిన రికమెండేషన్ ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మహామంత్రాన్ని చెప్పి ఆనందించండి. ప్రభు, భగవద్గీతకు సంబంధించిన మా సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదములు ప్రభు. హరే కృష్ణ. ఇదండి వాళ్ళ గీతానిధి కార్యక్రమం. తిరిగి వచ్చే శనివారం ప్రసారమయ్యే గీతానిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.